తూర్పు గోదావరి జిల్లా గోకవరం తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై గోకవరం మండలంలో బుధవారం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని పలు విషయాలను తెలియజేశారు. మా నాయకుడిని విడుదల చేసే వరకు నిరంతర పోరాటం మానేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ఈ జగన్ బాబుకి మంచి బుద్ధి రావాలని సక్రమైన ఓటు సక్రంగా వేస్తే మళ్ళా రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరి తాట తీయడానికి మా లోకేష్ నారా లోకేష్ రెడీగా ఉన్నాడు. అరెస్ట్ చేయాలి. నేను 16-18 జైల్లో ఉన్నాను. నాలాగా కనీసం 16 గంటలైనా మా నాయకుడిని జైల్లో పెట్టాలన్న దురుద్దేశంతో మామూలు లేనిపోయినటువంటి కేసులో ఇరికించి సెంట్రల్ జైలుకి పంపారు మమ్మల్ని. కానీ ఒకటి మాత్రం మీరు ఆలోచించండి, మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించండి, తీర్పు రాకుండా ఇక్కడ కోర్టులో మొత్తం హాల్ని మొత్తం ఇదంతా మొత్తం అంతా కూడా చేశారు అంటే దీని పరిస్థితి దీనికి తీర్పు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎవరికన్నాను. తీర్పు రాకుండా ముందే ఇలా తెలుసు ఏసీబీ కోర్టులో ఏం జరుగుద్దో, వీళ్ళు ఏం వీళ్ళు ఉద్దేశం పెట్టే ముందే వాళ్ళు పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇంకోటి పక్కన 10 కిలోమీటర్ల దూరంలో కోర్టు ఉండగా రాజమండ్రి ఏసీబీ కోర్టు తీసుకొచ్చారు. కారణం ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి జడ్జి గారు ఆ స్టేషన్ ఆ ఏసీబీ కోర్టులో ఉన్నారు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఏం చేరేది. ఎవరు చూసినా ఆడవాళ్ళు చూసినా ముసలి వాళ్ళు చూసినా పెద్దవాళ్ళు ఎవరు చూసినా ఆఖరి చిన్నపిల్లలు కూడా పాపం ఇదేంటి ఈ వయసులో అయింది ఇలా చేశారని చాలామంది బాధపడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియకో మనకు మాత్రం చాలా మంచి పని చేశారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టుకు నిరసనగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికైనా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఏదైతే కేసు ఉందో దీంట్లో 1% కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేనటువంటి పరిస్థితి. ఎక్కడి వరకు సంబంధం ఉంటుంది? దీన్ని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి ఒక జీవో ఇచ్చిన తర్వాత జీవో ఇచ్చేవరకే ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ సంబంధం. ముఖ్యమంత్రిగా 1, 2, 3 కేసుల్ని ఇవాళ బయటకు తెచ్చాయని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారో ఇది కుట్ర పూరితం అని చెప్పేసి న్యాయ వ్యవస్థ కూడా అర్థమవుతుంది. రోజులు పెరిగే కొద్ది కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ వాస్తవాలు బయటకు రావడంలో న్యాయం ఖచ్చితంగా మా వైపు ఉంది కాబట్టి మాకు మంచిగా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ లక్ష వరం కాకపోతే వచ్చే లక్ష వరం వస్తుంది. అప్పుడు దాకా నిరంతర పోరాటం మాత్రం చేస్తాం. మా నాయకుడు బయటకు వచ్చే వరకు ప్రజా పరిరక్షణ జరిగే వరకు నిరంతర పోరాటం మాత్రం మేము చేయడం తప్పదు, ఖచ్చితంగా చేస్తాం. ఎక్కడ బెదిరేటటువంటి పరిస్థితులు ఉండవు. థ్యాంక్ యూ.